आजाद बागरेन एफएसआईडी न्यूज में आपका खैर मुकदम है। मैं आपका मोहम्मद फारूक, बढ़ते हैं आज की ताजा खबर पर। आज महबूब नगर के मेडिकल कॉलेज में 1 करोड़ रुपये की लागत से RT-PCR लेबोरेटरी का वज़ीर श्रीनिवास गौड़ के हाथों इफ्तिताह। तफसीलात के मुताबिक आज महबूब नगर के मेडिकल कॉलेज में 1 करोड़ रुपये की लागत से RT-PCR लेबोरेटरी का वज़ीर सियाहत व आबकारी श्रीनिवास गौड़ के हाथों इफ्तिताह अमल में आया। बाद अज़ां इन्होंने मीडिया से ख़िताब करते हुए कहा कि गांधी, उस्मानिया और निम्स के बाद रियासत के अजलाओं में महबूब नगर में RT-PCR लेबोरेटरी क़ायम की गई है। इन्होंने मज़ीद कहा है कि गवर्नमेंट मेडिकल कॉलेज में क़ायम किया गया RT-PCR लेबोरेटरी से करोना वायरस और दीगर वायरल बीमारियों का टेस्ट किया जा सकता है। माजी में बेहतर इलाज के लिए हैदराबाद के कॉरपोरेट दवाखानों को जाकर इलाज करवाना पड़ता था, लेकिन आज महबूब नगर के सरकारी दवाखाने में ही आवाम को कॉरपोरेट दवाखाने की तरह मुफ्त में इलाज किया जा रहा है। इस मौके पर ज़िला कलेक्टर वेंकट राव, मेडिकल कॉलेज डायरेक्टर श्रीनिवास व दीगर मौजूद थे। आ परिस्थिति लेदु तेलंगाणा राष्ट्रम वच्चिन तर्वात केसीआर गारु मुख्यमंत्री अयिन तर्वात ई राष्ट्रंलोने मोट्टमोदटि कलाशाल मेडिकल कलाशाल इक्कड तेच्चि ओक ब्रह्मांडमैनटुवंटि वातावरणंलो अद्भुतमैनटुवंटि वातावरणंलो అనుకున్న పీరియడ్ కన్నా ముందు మెడికల్ కాలేజ్ కట్టి దాదాపు వందలాది మందికి స్థానికులకే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించి హాస్పిటల్ ని అభివృద్ధి చేసి హాస్పిటల్ అంటే ఒక భరోసా కల్పించి అతి తక్కువ మంది హాస్పిటల్ ఉండేది ఈ రోజు వేల మందికి ఈ జిల్లాలో లక్షల మందికి కూడా మహబూబ్నగర్ హాస్పిటల్ అంటే మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్ అంటే హైదరాబాద్ కన్నా బెటర్ ది బెస్ట్ హాస్పిటల్ ది బెస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి తెలుసుకోవడం జరిగింది। కరోనా ల్యాబొరేటరీ RT-PCR ల్యాబొరేటరీ కూడా ఇలా పెట్టుకోవడం 5-6 నెలల క్రితం ఈ రాష్ట్రంలోనే లేదు, పూనాకు పంపించి పూనా నుంచి రిపోర్ట్ తెప్పించుకునేది, కానీ ఈరోజు గాంధీ ఉస్మానియా తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి RT-PCR ల్యాబొరేటరీ 1 కోటి రూపాయలతో ఈరోజు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాం। మరి ఏ జబ్బు వచ్చినా ఏ వైరల్ డిసీజ్ వచ్చినా కూడా ప్రతి వైరల్ డిసీజ్కు ఇక్కనే మనం టెస్ట్ చేయించుకొని ఇక్కనే బాగు చేసుకునే పరిస్థితి అలా తెచ్చుకున్నాం। బయట డబ్బులు పెడదామన్నా ల్యాబొరేటరీ లేదు, మరి ఏ జబ్బో తెలియక అనేక రకాలుగా ఉన్నటువంటి జబ్బులు తెలియక గుర్తించక చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి। ఈరోజు మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు, చుట్టుముట్టు జిల్లా ప్రజలకు కూడా ఒక మంచి శుభవార్త, ఇయాల RT-PCR ల్యాబొరేటరీ, ఇది కరోనా ల్యాబొరేటరీ కాదు, ఒక కరోనాకే కాదు స్వైన్ ఫ్లూ కానీ హెపటైటిస్ బి కానీ సి వైరస్ కానీ అదేవిధంగా HIV వైరస్ కానీ చాలా రకరకాల వైరస్లకు మన హైదరాబాద్లో పోయి ల్యాబొరేటరీ ఇస్తే తప్ప ఇది ఏ జబ్బు అని చెప్పి గుర్తించేది కాదు। ఏ జబ్బు అని గుర్తించకుండా డాక్టర్ కూడా మందులు ఇవ్వలేడు, గుర్తించండి డయాగ్నోస్ చేయండి ఇవ్వలేదు, కనుక యాక్యురేట్గా ఏ జబ్బు అని తెలుసుకోవడానికి ప్రతి మనిషికి చాలా అవసరం। ఇదే కాకుండా టీబీ వ్యాధి కానీ మెదటి వ్యాధి కానీ ఇంకా అనేక రకాలుగా ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ అదేవిధంగా శరీరంలో వైరస్ పరిణామాను బ్యాక్టీరియా అసలు ఏ మందులు పనిచేస్తాయి, ఏ మందులు పనిచేస్తే ఏ మందులు పనిచేయవు అని చెప్పడానికి కూడా ఈ ల్యాబొరేటరీ చాలా అవసరం। మరి ఈరోజు 1 కోటి రూపాయలతో ఉమ్మడి జిల్లాలో అందరికీ ఉపయోగపడేటట్లు తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత మొట్టమొదటి RT-PCR ల్యాబ్ని ఇక్కడ ఓపెన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, ఈటల రాజేందర్ గారికి, ముఖ్యంగా మరి కేటీఆర్ గారికి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, థ్యాంక్ యూ। अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो चैनल को सब्सक्राइब करना ना भूलें, और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करना ना भूलें।